హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే MySQL కనెక్షన్ విత్ పైథాన్. ఓకే, MySQL అనే ఒక డేటాబేస్ని పైథాన్తో ఎట్లా కనెక్ట్ చేస్తాం, సో పైథాన్ ఎట్లా కనెక్షన్ చేస్తాం, మన ప్రోగ్రామ్కి అంటే మనం రాసే పైథాన్ కోడ్కి డేటాబేస్ అనేది ఎట్లా లింకప్ చేస్తాం అనేది MySQL ఈరోజు చూద్దాము. సో ఈ ట్యూటోరియల్ మీరు టోటల్గా చూస్తే మీకు టోటల్గా అర్థమైపోతుంది. సో మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా మీ యొక్క డేటాబేస్ అనేది MySQL కనెక్ట్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ అనేది చేయొచ్చు. ఓకే, సో మీరు చేసే డేటా అంతా MySQL స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో మెయిన్గా ఇక్కడ నేను కొన్ని స్టెప్స్ రాశాను, ఆ స్టెప్స్లో మీరు ఫాలో అయినట్లయితే మీకు టోటల్గా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డౌన్లోడ్ MySQL. ఓకే, ఎట్లా ఫస్ట్ డౌన్లోడ్ MySQL అంటే నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా SQL డౌన్లోడ్ చేయాలో. ఇక్కడ నేను MySQL.com అని చేస్తే మనకి సైట్ వస్తుంది. సో ఈ సైట్ వచ్చినాక మనం ఇక్కడ డౌన్లోడ్స్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్స్ అని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే డౌన్లోడ్స్ అనేది వచ్చేస్తుంది కదా. ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ MySQL కమ్యూనిటీ సర్వర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి మనం. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ MySQL కమ్యూనిటీ డౌన్లోడ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి MySQL ఇన్స్టాలర్ ఫర్ విండోస్ ఉందా, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే నాకు సంబంధించిన ఇన్స్టాలర్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్, డౌన్లోడ్ చేసినప్పుడే మనము దాన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసేది ఏముంటుంది, మీరు అన్ని కూడా పర్మిషన్ ఇచ్చుకుంటా నెక్స్ట్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతే ఉండాలి. ఓకే, సో ఇచ్చిన తర్వాత లాస్ట్కి మనకు ఒకటి క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఓకే, సో అప్పుడు మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అలాగే మనకి ఇంకోసారి రిపీట్ చేయమంటుంది అదే పాస్వర్డ్ని. ఆ టూ టైమ్స్ మనకు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఆ పాస్వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పాస్వర్డ్ ఉంటే మాత్రమే మీరు మీ డేటాబేస్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి, MySQL ఈ వర్క్ స్పేస్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, మీరు ఆ పాస్వర్డ్ అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను కదా, పైథాన్ -m అని చెప్పి ఇన్స్టాల్ MySQL కనెక్టర్ పైథాన్ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో ఈ కమాండ్ అనేది మీరు ఒకసారి కమాండ్ ప్రాంప్ట్లో మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా కాపీ చేసుకొని మీరు మన కమాండ్ ప్రాంప్ట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కనెక్టర్ ఫస్ట్ ఇప్పుడు మనం MySQL డౌన్లోడ్ చేసుకున్నాం, పైథాన్ ఉంది మన దగ్గర, సో రెండింటికి కనెక్షన్ కావాలి కదా. సో మనం కనెక్టర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. పిప్ ఇన్స్టాల్ MySQL ఇక్కడ కనెక్టర్ ఉంది కదా, సో ఈ కోడ్ మీరు యాస్టీస్గా ఎలా ఉందో అలాగే మీరు మీ కమాండ్ ప్రాంప్ట్లో రాసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో స్టెప్ వన్ ఏముంది, మనం MySQL డౌన్లోడ్ చేసుకుంటాం, అలాగే ఇన్స్టాల్ చేసుకుంటా. ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ అంతా ఏం ఉండదు, మనకు డైరెక్ట్ ఇన్స్టాల్ వచ్చేస్తుంది. మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ అని ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంటే ఉండాలి. ఓకే, లాస్ట్కి ఏమవుతుందంటే మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది, క్రియేట్ చేసుకోవాలి. సో అది మీద గుర్తుపెట్టుకోవాలి మీరు. దాని తర్వాత నెక్స్ట్ ఇది కామన్ ప్రాంప్ట్లోకి పోయి ఇది ఉంది కదా కోడ్, ఈ కోడ్ అనేది మీరు కామన్ ప్రాంప్ట్లో ఇచ్చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు అయితే మీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత సో ఈరోజు మనం MySQL టోటల్గా ఎట్లా కనెక్ట్ చేస్తాము, ప్లస్ ఎట్లా మన దాని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామని చూసినట్లయితే ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం, నెక్స్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం, అట్లాగే రోస్ని ఇన్సర్ట్ చేస్తాం, అట్లాగే సెలెక్ట్ అంటే ఇప్పుడు మనకి ఏ రో కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, వేర్ అంటే మనకి పర్టికల్గా ఒక రోలో ఒక కాలం దగ్గర ఒక వాల్యూ కావాలంటే అది తీసుకుంటాం. ఆర్డర్గా డిస్ప్లే చేసుకుంటాం, ఆర్డర్ బై తీసుకొని. ఓకే, డిలీట్ చేసుకుంటాం, డ్రాప్ చేసుకుంటాం. డ్రాప్ అంటే టోటల్గా డిలీట్ చేస్తాం టేబుల్ అనేది. ఓకే, డిలీట్ అంటే ఓన్లీ రోని డిలీట్ చేయడానికి వస్తుంది, డ్రాప్ అంటే టేబుల్ డిలీట్ చేయడానికి వస్తుంది. ఓకే, అప్డేట్ అంటే మనకి ఏమైనా రో అప్డేట్ కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. లిమిట్ అంటే ఏంటంటే ప్రస్తుతంగా ఇంత లిమిట్లో మనకి డేటా రావాలి, ఇంత లిమిట్లో రావద్దు అని చెప్పేసి, అంటే నాకు 5 రోస్ రావాలి లేకపోతే 10 రోస్ రావాలని లిమిట్ పెట్టుకుంటాం. సో ఈ 10 అనేది మనం చూసేస్తే మనకి MySQL అనేది పైథాన్తో మనకి కంప్లీట్ అయిపోయినట్లే. ఓకే, మెయిన్గా ఇంపార్టెంట్ ఇవి ఉంటాయి. ఓకే, ఇవి మొత్తం డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ మనం కనెక్షన్ చేసుకుందాం. కనెక్షన్ చేసుకున్న తర్వాత డేటాబేస్ క్రియేట్ చేసుకుందాం, దాని తర్వాత టేబుల్స్ క్రియేట్ చేసుకుని ఆపరేషన్ అంతా కూడా పర్ఫామ్ చేసుకుందాం. మెయిన్గా చేయాల్సింది ఇది. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తాం. ఓకే, విజువల్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు విజువల్ స్టూడియోలో మాత్రమే మనం చేయాల్సి వస్తుంది. సో విజువల్ స్టూడియో ఓపెన్ అయినంతవరకు మీకు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ మనకి MySQL వర్క్ బెంచ్ ఉంది కదా, ఇది మన వర్క్ బెంచ్ అనేది ఇట్లా వస్తుంది, క్రియేట్ అవుతుంది మనకి ఓపెన్ చేసిన తర్వాత. దీన్ని ఓపెన్ చేసుకోండి, 8.0c అని ఉంది ప్రజెంట్ అయితే, తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ విజువల్ స్టూడియో నేను విజువల్ స్టూడియో ఉపయోగించుకుంటాను, మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో మీరు మాత్రం పిప్ ఇన్స్టాల్ అది ఇంతకుముందు కనెక్టర్ చూపించాను కదా, అది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఓకే, మీరు ఏ ఐడియానో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అది లోడ్ అవుతుంది, లోడ్ అవ్వని.
ఈరోజు అయితే ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, క్రియేట్ డేటాబేస్ అని చెప్పేసి, క్రియేట్ టేబుల్ అని చెప్పేసి, ఇన్సర్ట్ అని చెప్పేసి. సో కొద్దిగా స్లోగా లోడ్ అవుతుంది అవ్వని. సో అయినా కూడా మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా వెళ్ళి చేసేద్దాం. ఓకే, ఓకే. సో మనకి ఇక్కడ అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ మనకు క్రియేట్ అయిపోయింది కదా. సో మనకి ఇప్పుడు క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి కదా. సో ఎట్లా చేసుకుంటామంటే ఫస్ట్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఇంపోర్ట్, ఇంపోర్ట్ కోడ్ రాసుకోవాలి కదా, ఇంపోర్ట్ మై ఎస్క్యూఎల్ డాట్ డాట్ కనెక్టర్ అని ఉంటుంది. ఓకే, కనెక్టర్. సో మైస్క్యూల్ డాట్ కనెక్టర్ అని తీసుకుంటే ఇది మనకి కనెక్టర్ అనేది వచ్చింది. సో కనెక్టర్ వచ్చింది సరిపోయింది. కాకపోతే మన డేటాబేస్ అనేది దీనిలో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మైడీబీ, ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు, నేను తీసుకుంటున్నా మైడీబీ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలంటే మైఎస్క్యూఎల్ కనెక్టర్. ఓకే, మైఎస్క్యూఎల్ కనెక్టర్ కాపీ చేసుకున్నాను, దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. మైఎస్క్యూఎల్ కనెక్టర్ డాట్ కనెక్ట్. ఓకే, నేను ఎస్క్యూఎల్ కనెక్టర్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. డాట్ కనెక్ట్ తీసుకొని వాటి లోపలికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు హోస్ట్ టర్మ్ పంపిస్తాను. హోస్ట్ అంటే మనది ఏం హోస్ట్, ఇది లోకల్ హోస్ట్. మనం వేరే నుంచి హోస్ట్ అయితే మనకు లేదు కదా. సో వేరే నుంచి లేదు కాబట్టి మనం డైరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్ట్. సో లోకల్ హోస్ట్ అనేది తీసుకున్నాం ఇది. దాని తర్వాత ఇంకోటి ఏం చేస్తామంటే మనకి లోకల్ హోస్ట్ ఉంది కాబట్టి యూజర్ నేమ్ అనేది ఏముంటుంది అంటే మనకి డీఫాల్ట్గా రూట్ అని ఉంటుంది. అక్కడ మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకు డీఫాల్ట్గా రూట్ అనే ఉంది అక్కడ. సో నేను రూటే తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు రూటా కాదని చెప్పేసి కనిపిస్తుంది. నాకు ఇది రూట్ అని ఉంది కాబట్టి నేను ఇక్కడ రూటే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ రూట్ అని తీసుకున్నాను. అలాగే నా పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను పాస్వర్డ్ తీసుకుంటాను. నేను క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పాను కదా మీకు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ పాస్వర్డ్ కాబట్టి నేను పాస్వర్డ్ తీసుకున్నాను. ఓకే, పాస్వర్డ్ తీసుకున్నాను. సో పాస్వర్డ్ నాకు ఏదంతో నేను అదే తీసుకుంటాను ఇక్కడ. ఓకే, సో పాస్వర్డ్ అయితే తీసేసుకున్నాను. ఓకే, సో ఇంతవరకు అయితే నేను తీసేసుకున్నాను కదా. ఇప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను నా డేటాబేస్ అనేది ప్రింట్ చేసుకుంటాను. ఓకే, ప్రింట్ చేసుకుంటాను. మైడీబీ అనేది ప్రింట్ చేసుకుంటాను. ఒకవేళ డేటాబేస్ ఉందా లేదా, ఉంటే వస్తుంది లేకపోతే రాదు. ఓకే, మైడీబీ. ఓకే, మైడీబీ. సో నాకు ఇక్కడ డేటాబేస్ ఉందా లేదా అని చెప్పడానికి నేను ఇక్కడ రన్ చేస్తాను. సో రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తే ఉన్నట్లు లేకపోతే లేనట్లు. ఓకే, మనకి ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇక్కడ తెలిసిపోతుంది కదా ఉందో లేదని. సో లోడ్ అవుతుంది, లోడ్ అవ్వని చూడండి. మనకి డేటాబేస్ అనేది ఉంది. ఓకే, ఉంది కాబట్టి మనకి ఇట్లా ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. ఒకవేళ లేకుంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది డేటాబేస్ అనేది మనకు ఉందో లేదో చెక్ చేసుకునే విధానము. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే డేటాబేస్ ఉందో లేదో మనకు అర్థమైపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఇదంతా కూడా మనకి డీఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అదంతా డీఫాల్ట్గానే ఉంటుంది, మనకి దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్సర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. కర్సర్ క్రియేట్ చేసుకున్న తర్వాత డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. సో మై కర్సర్ ఈక్వల్ టు మైడీబీ డాట్ కర్సర్ అని ఉంటుంది. ఓకే, మైడీబీ మై డేటాబేస్ అంటే ఇంతకుముందుకి డీబీ పైన తీసుకున్నాం కదా, మైడీబీ అని చెప్పేసి డేటాబేస్. ఓకే, ఆ డేటాబేస్ డాట్ కర్సర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డేటాబేస్ క్రియేట్ చేసుకోవడానికి మనకు పాజిబిలిటీ ఇస్తారు. ఓకే, సో డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ అని తీసుకున్న తర్వాతనే మనం చేయాల్సి వస్తుంది. మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ అని ఉంటుంది కదా, ఎగ్జిక్యూట్ తీసుకొని దాని నుంచి మనం రాయాల్సి వస్తుంది. ఈఎక్స్ఈసియుటిఈ. ఓకే, ఎగ్జిక్యూట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కమాండ్ రాయాల్సి వస్తుంది. మీకు ఒకవేళ ఎస్క్యూఎల్ గుర్తుంటే ఆ అదే కమాండ్స్ రాస్తాం ఇక్కడ. క్రియేట్ డేటాబేస్ నేమ్ తీసుకుందాం. ఓకే, అన్ని క్యాపిటల్స్లో తీసుకోవాలి ఇవి. క్రియేట్ డేటాబేసు ఇది డబుల్ కొటేషన్లో తీసుకోవాలి. ఓకే, డబుల్ కొటేషన్లో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, సింగిల్లో తీసుకోకండి. ఓకే, క్రియేట్ డేటాబేస్ తీసుకున్నా. ఇప్పుడు డేటాబేస్ నేమ్ తీసుకుంటా కాబట్టి నేను డేటాబేస్ నేమ్ ఏం తీసుకుంటా, డెమో అని తీసుకుంటా. ఓకే, డెమో డేటాబేస్ కదా. సో డెమోకి సంబంధించిన డేటాబేస్ అయితే ఇక్కడ తీసుకుందాము. సో ఇది డెమో. సో నేను డెమో అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనము రన్ చేద్దాం. ఓకే, రన్ చేద్దాం. ఓకే, మనం డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో తెలుసుకుందాం కదా. రన్ చేద్దాం. ఎర్రర్ రాకుండా ఉంటే మనకి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్లు, ఒకవేళ లేకుంటే మనకి ఎర్రర్ వచ్చినట్లు. ఓకే, సో మనకి ఇక్కడ ఎర్రర్ రాలేదు, సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది.
సో ఇప్పుడు డేటాబేస్ అనేది క్రియేట్ అయిందో లేదో మనం ఒకసారి షో చేసుకుందాం. క్రియేట్ చేసుకున్నాం కదా, సో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం ఏం చేద్దామంటే షో చేసుకుందాం. ఇది క్రియేట్ అయిపోయింది కదా, సో షో చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే దీన్ని కొటేషన్లో పెట్టేస్తాను ఇట్లా, అంటే కామెంట్లో పెట్టేసి ఇక్కడ రాద్దాము. సో క్రియేటింగ్ డేటాబేస్ అని రాద్దాము. ఓకే, క్రియేటింగ్ క్రియేటింగ్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను డేటాబేస్ని షో చేసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే యాక్సిస్గా మై కర్సర్ డాట్ అని తీసుకుంటాను, ఎగ్జిక్యూట్ తీసుకుంటాను, దాని తర్వాత షో అని ఉంటుంది, షో డేటాబేస్ అని ఉంటుంది, దాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎట్లా కూడా రాసేసి ఎగ్జిక్యూట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ షో డేటాబేస్ తీసుకుంటాను అంతే. ఓకే, ఇది కూడా ఏం చేయాలంటే టోటల్గా క్యాపిటల్ లెటర్స్ రాయాలి కమాండ్ అనేది. ఓకే, షో షో డేటాబేస్. ఓకే, డేటాబేస్ షో డేటాబేస్ తీసుకొని ఇది తీసేసుకొని ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఓకే, రన్ చేస్తాను, రన్ చేస్తే నాకు డేటాబేస్ అనేది షో అవుతుంది. ఇప్పుడు మనకి ఇక ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి, మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి కాబట్టి వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే డేటా బేస్ అని ఇచ్చిన డేటా బేసెస్ ఇవ్వాలి. ఓకే, సో అందుకోసం ఎర్రర్ వచ్చింది, దాన్ని ఇక్కడ మనం ఎస్ ఇవ్వాలి. ఓకే, ఒక్కటి డేటాబేస్ కాదు మల్టిపుల్ ఉంటాయి దానిలో, అందుకోసం అది ఎర్రర్ వచ్చింది. సో నేను డేటా బేస్ అని ఇస్తే నాకు ఎర్రర్ రాదు. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, డేటాబేస్ అనేది మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ డేటాబేస్ అందుకు ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను డేటాబేస్ ఏ ఉన్నామో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తాను నేను డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ లూప్ రాస్తాను. ఓకే, ఫర్ ఫర్ ఎక్స్ ఫర్ ఇది మనకి క్యాపిటల్ వద్దు. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ మై కర్సర్. ఓకే, ఎక్స్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మై కర్సర్ నుంచి కానీ చేసేది మనం. ఓకే, మై కర్సర్. ఓకే, మై కర్సర్ నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎక్స్ ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ ఎక్స్ అని ప్రింట్ చేసుకుంటే మనకేమవుతుందంటే డేటాబేస్ అనేది కూడా షో అవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేద్దాం, రన్ చేసి చూద్దాము. రన్ చేసి చూస్తే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది, చూడండి మన డేటాబేస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోయాయి. ఓకే, ఇక్కడ మనకి మెయిన్గా డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ డెమో అనేది మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ డేటాబేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది, డెమో అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, క్రియేట్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, డేటాబేస్ క్రియేట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి డేటాబేస్ క్రియేట్ అయింది, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి మెయిన్గా. సో ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో ఎట్లా చూసుకుంటాం ఇక్కడ కూడా, అంటే నేను ఇక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది క్లిక్ చేసినా కూడా మనకి వర్క్ స్పేస్ క్లిక్ చేసినా కూడా మనకి ఏమంటుంది అంటే పాస్వర్డ్ అడుగుతుంది మనకి. ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది కిరణ్. ఓకే, కిరణ్ 046 డాట్ ఉంది కదా, ఇచ్చేసి నేను ఇచ్చేస్తాను. సో మనకి ఇది లోడ్ అవుతుంది, లోడ్ అవ్వని. ఓకే, సో మనకి డేటాబేస్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ డెమో అనే డేటాబేస్ ఇక్కడ క్రియేట్ అయింది చూడండి. ఓకే, డెమో డేటాబేస్ అనేది క్రియేట్ అయింది కానీ టేబుల్ క్రియేట్ అవ్వలేదు. ఓకే, టేబుల్ క్రియేట్ అవ్వలేదు. సో టేబుల్ క్రియేట్ కావలేదు కాబట్టి నేను ఇప్పుడు చూస్తాను అది టేబుల్ క్రియేట్ అయిందో చూస్తాను నేను. ఇప్పుడు డేటాబేస్ అనేది క్రియేట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలంటే సేమ్ యాజ్ ఇస్గా ఇదంతా తీసేసి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దీనిలో కమాండ్ ఒకటి చేంజ్ అవుతుంది అంతే, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, దీనిలో కమాండ్ ఒకటి చేంజ్ అవుతుంది. ఏం రాస్తాము ఇక్కడ, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇస్తాము, అట్లాగే కాలం నేము, దాని డేటా టైప్ ఇస్తాం. ఓకే, సో క్రియేట్ 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 టేబుల్ క్రియేట్ ఇప్పుడు టేబుల్ కదా. ఓకే, టేబుల్ క్రియేట్ టేబుల్, దాని తర్వాత టేబుల్, తర్వాత ఇంకేంటంటే టేబుల్ నేమ్ ఇస్తాం మెయిన్గా. ఓకే, టేబుల్ నేమ్ అన్నప్పుడు ఏం చేస్తాం ఇక్కడ, టేబుల్ నేమ్ ఇప్పుడు నేను సపోజ్ ఏం తీసుకుంటాను ఇక్కడ అంటే ఇది డేటాబేస్ కాబట్టి ఓన్లీ డేటా అని తీసుకుంటా టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ డేటా తీసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు దానికి ఇప్పుడు ఒక కాలము, దాని తర్వాత డేటా టైప్ ఉంటుంది మనకు కదా. సో ఇప్పుడు మనం కాలం తీసుకుందాం. ఒకటి కాలం తీసుకున్నట్లయితే ఇక్కడ కాలం నేమ్ ఏంది, నేమ్ తీసుకుందాము. ఓకే, ఇది కాలం నేమ్, నేమ్ తీసుకొని అట్లాగే యాసిస్. ఇంకోటి ఏం చేద్దామంటే మనము వేర్కార్ తీసుకుందాం. ఓకే, వేర్కార్. ఓకే, వేర్కార్ తీసుకొని దాని తర్వాత 255 అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ 255. ఓకే, 255 తీసేసుకొని ఇక్కడ 255 తీసుకుందాం. సో 255 తీసుకున్న తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 255 ఏంటంటే నేను 255 క్యారెక్టర్స్ వరకు నేమ్ తీసుకోవాలనేసి అది తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఒక అడ్రస్ తీసుకుంటాను. సో అడ్రస్ కూడా యాసిస్గా 255 క్యారెక్టర్ వచ్చేటట్లే తీసుకున్నాను. ఓకే, సో అడ్రస్ అడ్రస్ సో అడ్రస్ తీసుకున్నట్లయితే అడ్రస్ తీసుకున్నట్లయితే ఇది కూడా నేను వేర్కార్ ఇచ్చేసి వేర్కార్ అని ఇచ్చేసి ఇది కూడా 255 క్యారెక్టర్స్ ఇచ్చేద్దాం ఇది కూడా. ఓకే, సో వేర్కార్
సో వార్కర్ కూడా క్యాపిటల్ ఇయ్యాలి కాబట్టి వార్కర్ 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 255. ఓకే 255 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్గా ఇదంతా కూడా ఒకటి కాబట్టి ఇది క్లోజ్ చేసేద్దాం, ఇది క్లోజ్ చేసేద్దాం, ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇది క్రియేట్ అయింది. ఓకే సో మెయిన్గా ఇప్పుడు మనం క్రియేట్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. మెయిన్గా టేబుల్ క్రియేట్ చేసుకొని టేబుల్ నేమ్ ఏం పేరు అంటే డేటా ఇచ్చేసాం. ఓకే డేటా ఇచ్చేసాం, డేటా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇస్గా కాలమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకుందాం. ఒకవేళ టేబుల్స్ ఉన్నాయో లేవని ఎగ్జిక్యూట్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్రియేట్ అయిందని తెలుస్తుంది కదా, ఇక్కడ రన్ చేస్తే రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఒకటి ఎర్రర్ అయితే వచ్చింది, నో డేటాబేస్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఓకే నో డేటాబేస్ సెలెక్టెడ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఇంతవరకు ఇంతవరకు డేటాబేస్ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మెయిన్గా డేటాబేస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో డేటాబేస్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ డేటాబేస్ ఓకే డేటాబేస్ 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 మన డేటాబేస్ ఏదో ఇవ్వాలి మీరు. ఓకే డేటాబేస్ డేటాబేస్ ఈక్వల్ టు ఈక్వల్ టు డేటాబేస్ నేమ్ ఏంటి మనకి డెమో కదా. సో డెమో ఓకే డెమో మనం క్యాపిటల్ ఇచ్చామో స్మాల్ లెటర్ ఇచ్చా చూద్దాం, చెక్ చేసుకుందాం. స్మాల్ లెటర్ ఇచ్చాం డెమో. ఓకే సో ఇక్కడ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాము వస్తుంది తర్వాత. ఓకే ఇప్పుడేమొచ్చింది డెమో ఇస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి డేటాబేస్ అది నాది మేబీ మనము ఇది కొటేషన్స్ ఇవ్వాలనుకుంటాను. సో అది చూద్దాము కొటేషన్స్ ఇవ్వాలో లేదని చెప్పేసి. ఓకే సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ కొటేషన్స్ ఇవ్వాలి కదా. సో ఇవ్వలేదు మనం అందుకోసం అట్లా చెప్తుంది. ఇక్కడ ఒకటి ఇచ్చేస్తాను. ఓకే ఇచ్చేసి ఒకసారి రన్ చేద్దాం. ఓకే రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ రన్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా మనకి ఏమైందంటే టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి డేటాబేస్ ఇవ్వాలి, ఇంతకుముందుకు నేను ఇవ్వలేదు మీరు ఇవ్వాలి. ఒక డేటాబేస్ ఇక్కడ డెమో అంటే మనకి డేటాబేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత డేటాబేస్లోకి మనం టేబుల్ క్రియేట్ చేసినాం. ఓకే టేబుల్ క్రియేట్ అయిన తర్వాత చెక్ చేసుకుందామా. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటాం వర్క్ బెంచ్కి వెళ్ళిన తర్వాత, వర్క్ బెంచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం డెమో ఉంది కదా, డెమోలో క్లిక్ చేద్దాము. ఇక్కడ టేబుల్స్లో క్లిక్ చేస్తే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. డేటా అనే ఒక చూడండి డేటా అనే ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో డేటా అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోయింది కానీ మనము ఆ టేబుల్ క్రియేట్ అయిందో లేదో ఇక్కడ షో చేసుకోవాలి కదా. షో చేసుకుని చూడాలి కదా, చూద్దాం అది ఎట్లా చేయాలో కూడా. ఇది ఒకసారి కాపీ చేసుకొని ఇది కాపీ చేసుకున్నాను, ఇది కాపీ చేసుకొని ఇది కామెంట్లో పెట్టేసుకొని ఇంతకుముందు డేటాబేస్ని క్రియేట్ చేసినాం దాన్ని షో చేసినాం. ఓకే దాని తర్వాత ఇంకోటి ఏం చేసినాం, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసినాం, టేబుల్ కూడా ఒకసారి షో చేసి చూద్దాం. ఓకే షో ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ షో టేబుల్స్ అని ఇస్తాం. ఓకే ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు ఏం చేస్తామంటే షో టేబుల్స్ అని ఇంకోటి ఇస్తాం. ఓకే షో షో టేబుల్స్ టేబుల్స్ షో టేబుల్స్ అని తీసుకొని ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. ఓకే సో షో టేబుల్స్ అని తీసుకొని రన్ చేసుకొని ఫామ్ ఇప్పుడు అంటే టేబుల్స్ ఎన్ని ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి కదా. సో ఒకసారి ఫర్ లూప్ ఇచ్చి చెక్ చేసుకుందాం. సో చెక్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుందాం. ఓకే ఫర్ ఫర్ ఎక్స్ ఇన్ మై కర్సర్ మై కర్సర్ ఫర్ ఎక్స్ ఇన్ మై కర్సర్ మై కర్సర్ ఇచ్చేసి నేను ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అంట. ఓకే ప్రింట్ ఎక్స్ తీసుకొని ఇప్పుడు నేను రన్ చేస్తాము, రన్ చేసి చూద్దాము మనకి ఎన్ని టేబుల్స్ వస్తున్నాయో తెలిసిపోతుంది కదా. చూడండి మనకి డేటా అనేది ఇంతకుముందు ఒక టేబుల్ క్రియేట్ చేసినాం కదా. సో దానికి సంబంధించింది ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే డేటాబేస్ని యాక్సెస్ చేసినాము అంటే ఇప్పుడు ఇంతకుముందు డేటాబేస్లో చూసినాము ప్లస్ పైథాన్ నుంచి చూసినాము ఇప్పుడు. ఓకే ఇప్పుడు మీకు ఒకటి అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ చూడండి మనం డేటాను క్రియేట్ చేసినాం కదా. సో అది మనకు అట్లా ప్రింట్ అయిపోయింది. ఓకే సో ఇది డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అట్లాగే డేటాబేస్లో టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇంతవరకు అయితే తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్గా ఇంకోటి ఏముందంటే మనకి డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలి డేటాని. ఓకే డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఇన్సర్ట్ అనేది మాత్రం రాయాలి కదా. ఇన్సర్ట్ రాయాలంటే మనం యాస్టిస్గా ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ ఇచ్చి మీకు చూపిస్తాను అట్లా. ఓకే ఇది యాస్టిస్గా ఉంటుంది, మై కర్సర్ అనేది యాస్టిస్గా ఉంటుంది. కాకపోతే మనం రెండు కమాండ్స్ పంపించాలి కాబట్టి ఆ కమాండ్స్ పంపించడం కోసం నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మెయిన్గా ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఒకటి ఎస్క్యూఎల్ అని ఒక తీసుకున్నాను అనుకోండి, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ అని నేను రాస్తాను, ఇన్సర్ట్ కమాండ్ అని నేను రాస్తాను. ఓకే ఇన్సర్ట్ కమాండ్ రాసిన తర్వాత ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఓకే ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ డెమో అంటే ఇప్పుడు మనకేది ఇప్పుడు మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామంటే మెయిన్గా టేబుల్ కదా. ఓకే ఇన్సర్ట్ ఇంటూ ఇది క్యాపిటల్లో తీసుకుందాం ఇంటూ ఇంటూ ఇప్పుడు మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామంటే మన టేబుల్కి మన టేబుల్ పేరు ఏం పేరు డేటా. ఓకే డేటా కదా. సో డేటా అనేది మనము డేటా అనేది ఇద్దాము. సో డేటా ఇన్సర్ట్ ఇంటూ డేటా ఏం డేటా ఇచ్చేసినాం కాబట్టి ఇంకోటి మనకి దాని కాలమ్స్ ఏమున్నాయి, కాలమ్స్ ఏమున్నాయి అంటే నేమ్ అండ్ అడ్రస్ కదా. ఓకే
నేము అండ్ అడ్రస్. ఓకే, నేము నేమ్ అనేది క్యాపిటల్ స్మాల్ లెటర్ తీసుకున్నాం కాబట్టి నేము నేము అలాగే ఇంకోటి ఏముంది మనకి అడ్రస్ ఉంది. ఓకే అడ్రస్ ఉంది. ఓకే మీరు ఒకవేళ ఎస్క్యూఎల్ కానీ తెలుసు తెలియకపోయి ఉంటే మీకు ఇది కొద్దిగా అంత అర్థం కాదు, ఎస్క్యూఎల్ తెలిసి ఉంటే మీకు ఇది ఈజీగా ఉంటుంది. ఓకే సో నేమ్ అడ్రస్ తీసుకున్న తర్వాత ఇంకోటి మెన్షన్ ఏం చేస్తామంటే ఇక్కడ మెయిన్గా నేమ్ అడ్రస్ తీసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూస్ తీసుకుంటాం మెయిన్. ఓకే వాల్యూస్ 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 తీసుకున్న తర్వాత వాల్యూస్ తీసుకున్న తర్వాత పర్సంటైల్ ఎస్ కామ పర్సంటైల్ ఎస్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మన స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఇస్తున్నాం కాబట్టి అట్లా తీసుకోవడం జరుగుతుంది. పర్సంటైల్ ఎస్ పర్సంటేజ్ ఎస్. ఓకే సో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇవి ఇవి క్యాపిటల్ ఇవ్వకూడదు, స్మాల్ ఇవ్వాలి, ఎర్రర్ వస్తుంది. ఓకే స్మాల్ తీసుకున్న తర్వాత ఇది కొటేషన్ అయితే ఇచ్చేసుకున్నాం. ఓకే మెయిన్గా ఏదైతే తీసుకోవాలి మీరు కర్జర్ ఉంది కదా, మన కర్జర్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ కర్జరు. ఓకే మెయిన్గా నెక్స్ట్ ఇంకోటి ఎస్క్యూఎల్ అనేది తీసుకోవడం కూడా జరిగింది ఇక్కడ మనం మెయిన్గా. ఓకే ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఇవ్వాలి ఇవ్వాల్సిన మాత్రం ఇవి ఉంటుంటాయి. ఓకే నెక్స్ట్ షో టేబుల్స్ అని ఉంది కదా, సో షో టేబుల్స్ మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం ఇప్పుడు ఒక వాల్యూ అనేది పాస్ చేయాలి ఇక్కడ. వాల్యూ అంటే వాల్యూస్ నేను ఇన్సర్ట్ అంటే ఏంది వాల్యూ కదా ఇచ్చేయాల్సింది. సో వాల్యూ అనేది ఇస్తాను. సో ఏ వాల్యూ ఇస్తానంటే ఇప్పుడు నేను ఇప్పుడు కొటేషన్లో ఇస్తాను, నా పేరు ఇస్తాను. ఓకే కిరణ్ కిరణ్. ఓకే కిరణ్ అడ్రస్ అనేది నేను ఇప్పుడు అడ్రస్ అనేది హైదరాబాద్లో ఇస్తాను. ఓకే అడ్రస్ అనేది అడ్రస్ అనేది హైదరాబాద్లో ఇస్తాను. ఓకే హైదరాబాద్ సో హైదరాబాద్ కాబట్టి హెచ్వైడ్ అని ఇస్తాను. ఓకే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ ఏం పాస్ చేయాలంటే మనము ఇన్సర్ట్ కాబట్టి ఇక్కడ ఏం పాస్ చేయాలంటే ఆ ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఉన్నది కదా దాన్ని ప్లస్ వాల్యూని రెండు పంపించాలి. ఓకే ఇక్కడ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ కామ ఇక్కడ ఏంది వాల్యూ. ఓకే వాల్యూ సో ఈ రెండు పాస్ చేసినాం కదా. సో రెండు పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనము రన్ చేసి చూస్తాం. ఓకే రన్ చేసి చూద్దాము మనకి ఇన్సర్ట్ అయిందో తెలుస్తుంది. సో మేబీ ఎర్రర్ రాకూడదు. ఓకే ఎర్రర్ ఏం రాలేదు, ఇన్సర్ట్ అయినట్లే వచ్చింది మనకి ఇక్కడ అయితే. సో ఇప్పుడు ఇన్సర్ట్ అయిందో లేదో మన వర్క్ బెంచ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. సో వర్క్ బెంచ్కి వచ్చి చెక్ చేసినట్లయితే ఇక్కడ టేబుల్స్ అని ఉంది. సో టేబుల్స్ డాటా అని ఉంది. సో డాటాలో మనకి ఏమన్నా వాల్యూస్ ఉందో చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి స్టార్ ఫామ్ డెమో తీసుకుంటే ఇక్కడ చూడండి నేము అడ్రస్ ఉంది కదా. నేమ్ అడ్రస్ అన్నప్పుడు మనకి ఇంతకుముందుకి ఏమి ఇచ్చాము నేమ్ అడ్రస్ అని చెప్తే కిరణ్ అండ్ మనం ఏమి ఇచ్చాము హెచ్వైడ్ అని ఇచ్చాం కదా. సో అవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయో లేదో చెక్ చేసుకుందాము. ఓకే కాలమ్స్ కాలమ్స్ అయితే ఇది ఉంది. సో డేటా అనేది ఇంకా ఇక్కడ మనకు చూపించట్లేదు. సో సెలెక్ట్ స్టార్ ఫామ్ డేటా. ఓకే సో ఒకసారి ఇక్కడ కాకుండా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి చెక్ చేసుకుందాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుందాము. అక్కడ మనకి ఇన్సర్ట్ అయినట్లు చూపిస్తుంది, ఇక్కడ ఇన్సర్ట్ అయినట్లు చూపిస్తుంది కానీ మనకు అక్కడ ఇన్సర్ట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే మెయిన్గా మనం డేటా అనేది పంపించినాం. పంపించిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కమిట్ చేయాలి. మెయిన్గా కమిట్ చేయాలి, మనం మర్చిపోయినాం అందుకే రావట్లేదు. కమిట్ కమిట్ అంటే ఏంటి అంటే ఏదైనా సరే డేటాను పంపించినాక దాన్ని సేవ్ చేయమని చెప్పాలి. కమిట్ అంటే ఇప్పుడు కమిట్ సూసైడ్ అంటారు కదా, సో అట్లా కూడా ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలి, మన డేటాబేస్లో మై డీబీ అని ఉంది. మై డీబీ డాట్ కమిట్ అని ఉంటుంది. ఓకే కమిట్ అనే ఫంక్షన్ తీసుకోవాలి. కమిట్ అనే ఫంక్షన్ తీసుకొని దీన్ని రన్ చేసేస్తే మనకి కమిట్ అయిపోతుంది. ఓకే కమిట్ అయిపోయిన తర్వాత మరి మీకు చూపిస్తాను అది అంటే కమిట్ అయిందో కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. సో కమిట్ అయితే చేసినాము ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినాం కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. కమిట్ అయింది కదా, సేవ్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. సో కాలమ్స్ అయిపోయింది. ఇది డేటా, డేటాలోని ఇక్కడ డేటా ఉంది కాబట్టి డేటా ఇక్కడ తీసుకుంటే చూడండి ఇంతకుముందుకి ఇప్పుడు డిఫరెన్స్ మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. కమిట్ చేసినప్పుడే కిరణ్ హెచ్వైడ్ అనేది మనకి యాడ్ అయిపోయింది అంటే సేవ్ అయిపోయింది. ఓకే ఇంతకుముందుకి అది అవ్వలేదు. ఓకే సో ఇంతకుముందుకు అది అవ్వలేదు. సో ఈ విధంగా మనము డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, డేటాబేస్లో టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత టేబుల్ డేటా ఇప్పుడు రో అనేది ఎట్లా ఇన్సర్ట్ చేసుకుంటాం. రో ఇప్పుడు రో ఇన్సర్ట్ చేసినాం చూడండి మీరు. ఓకే కిరణ్ అని చెప్పేసి హెచ్వైడ్ అని చెప్పేసి రో అనేది ఇన్సర్ట్ చేసినాం. ఓకే ఇది ఇట్లా ఉంటుంది. దీని తర్వాత ఒకవేళ నేను మల్టిపుల్ ఇవ్వాలనుకుంటే మల్టిపుల్గా ఇవ్వచ్చు. నేను మల్టిపుల్గా ఎట్లా ఇస్తానంటే ఇంకా యాసిస్గా సేమ్ ఇట్లా వాల్యూ తీసుకొని ఇప్పుడు ఒక లిస్ట్లో తీసి లిస్ట్ని పూజ చేసుకోవచ్చు, అట్లా మల్టిపుల్గా ఇచ్చుకోవచ్చు. సో ఇదొకటి ఒక ఈ విధంగా చూసుకోవచ్చు. ఒకవేళ నేను స్పెషల్గా ఈ డేటా అనేది నేను చూసుకోవాలంటే ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫామ్ మనకి కావాల్సిన టేబుల్ నేమ్ ఇస్తాను. ఓకే మన టేబుల్ నేమ్ డేటా కదా, అది ఇచ్చి చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకసారి. ఓకే సో ఇప్పుడు అది తీసుకోవాలంటే ఏం చేస్తానంటే డైరెక్ట్ పోయి ఇది రిమూవ్ చేసేస్తా. ఇది రిమూవ్ చేసిన తర్వాత మనం ఇంతవరకు మనం చెప్పినవి ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం చూద్దాం. ఒకసారి డేటాబేస్ని క్రియేట్ చేసినాం, టేబుల్ని క్రియేట్ చేసినాం, టేబుల్ని ఇన్సర్ట్ చేసినాం. ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. ఓకే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడ మనం వెళ్ళి ఒకసారి డిస్ప్లే చేసుకుందాం ఇది. ఓకే సో ఓకే ఇది తీసేసి ఇన్సర్ట్ కూడా చేసినాం కదా. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే సెలెక్ట్ స్టార్ ఫామ్ ఉంది కదా, దాన్ని కూడా చూసిద్దాం.
ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫామ్ ఉంది కదా. ఓకే ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫామ్ అని ఇస్తాను. ఓకే సెలెక్ట్ స్టార్ ఫామ్ ఎందుకంటే నేను ఇంతకుముందుకు క్రియేట్ అంటే ఇంతకుముందుకు యాడ్ చేసినవి డిస్ప్లే చేసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫామ్ అని ఉంటుంది. ఓకే సెలెక్ట్ 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 స్టార్ ఫామ్ స్టార్ ఫామ్ ఓకే స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా టేబుల్ నేమ్ ఇస్తాను. టేబుల్ నేమ్ ఏంది డెమో. ఓకే డెమో అని ఉంది కదా, సో డెమో అనేది ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ఇప్పుడు నా రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నాకు ఫెచ్ చాలంటుంది, ఫెచ్ వాళ్ళని ఒకటి ఉంటుంది. ఓకే మై రిజల్ట్ అని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఫెచ్ చాలంటే ఏమవుతుంది అంటే టోటల్గా ఉన్నది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ లైక్ అంటే టోటల్గా అన్ని రోజు డిస్ప్లే కానీ ఫెచ్ చాలు, ఫెచ్ వన్ అయితే ఓన్లీ వన్ రో డిస్ప్లే కానీ ఫెచ్ వన్. ఓకే సో దానికి సంబంధించి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మై కర్సర్ అని తీసుకుంటాను, మై కర్సర్ మై కర్సర్ మై కర్సర్ డాట్ ఫెచ్ ఫెచ్ ఆల్ ఉంది కదా. సో ఈ ఫంక్షన్ తీసుకొని నేను రన్ చేస్తే ఏమవుతుందంటే నాకు అన్నీ ఫెచ్ అవుతుంది. ఓకే ఫెచ్ కావడానికి ముందు నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్లో అన్నిటినీ ఇటరేట్ చేసి డిస్ప్లే చేసుకుంటాను. అంటే ఎక్కువ ఉంటాయి కదా, ఒకటైతే ఏం కాదు, మల్టిపుల్ కావాలంటే మనకి ఇట్లా కావాలి కాబట్టి ఇక్కడ రిజల్ట్ అని తీసుకొని ప్రింట్ ఎక్స్. ఓకే సేమ్ యాజ్ ఇస్ ఒకటే మెథడ్లో చేసుకుంటూ పోతాం, కాకపోతే మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఈ కమాండ్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, దాంతోనే ఉంటుంది మొత్తం కూడా. ఓకే రన్ చేద్దాం, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఫెచ్ అవుతుంది కదా అని చెప్పేసి. మనకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, టేబుల్ డెమో డస్ నాట్ ఎగ్జిట్ అని వచ్చింది. సో మన టేబుల్ పేరు డెమోనా డాటానా. ఓకే డెమోనా డాటానా, మన టేబుల్ పేరు డాటా. ఓకే టేబుల్ పేరు డాటా, దాని తర్వాత మన డేటాబేస్ పేరు డెమో. సో అది మిస్టేక్ అయింది, మీరు చూసుకోండి ఇవన్నీ కూడా. చూడండి ఇప్పుడు నేను చేంజ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ వచ్చింది చూడండి, కిరణ్ ప్లస్ హైదరాబాద్ అనేది మనకి రో అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. వర్క్ స్పేస్లో చూసేది వేరే, ఈ డేటాబేస్లో చూసేది వేరే. ఓకే సో ఈ విధంగా ఇట్లా చూసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకున్న కమాండ్ వేయాల్సిందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒకటి, ఓకే చెక్ చేసుకోవడం కోసం. ఓకే క్రియేట్ టేబుల్ అంటే టేబుల్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకే నెక్స్ట్ క్రియేట్ డేటాబేస్ అంటే డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకే సో ఇది ఉంటుంది. సో దీని తర్వాత ఇంకోటి ఏం చేస్తామంటే మెయిన్గా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఇంతవరకు అయితే డేటాబేస్ క్రియేట్ చేసినాము, టేబుల్ క్రియేట్ చేసినాము, ప్లస్ ఇంకా ఏం క్రియేట్ చేసినామంటే ఇన్సర్ట్ చేసినాము, ఇన్సర్ట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని చెక్ చేసుకున్నాము కూడా. ఓకే చెక్ చేసుకున్నాము, దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, నేను వేర్ చెప్తానని చెప్పాను కదా, వేర్ చెప్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒక వేర్ అంటే పర్టికులర్ పొజిషన్ ఇచ్చేసి సో ఆ పొజిషన్ దగ్గర నేను అదింది, సో నేను దాన్ని రన్ చేసుకోవాలనుకుంటున్నాను అని అట్లిచ్చుకుంటా. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సపోజ్ నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఎట్లా కూడా, అది సపోర్ట్ కాసర అట్లనే ఉంది కదా. సో ఇది తీసేద్దాం, సో ఇది తీసేసి దీంతో కూడా మనకు అవసరం ఉంటుంది ఉండని. ఓకే ఫెచ్చాలు కూడా ఉండని, తర్వాత ఎగ్జిక్యూట్ అనేది కూడా ఇప్పుడు ఉండని. ఓకే ఇది తీసేద్దాం, ఇది తీసేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక ఎస్క్యూఎల్ అనేది తీసుకుంటాను, సేమ్ యాసిస్గా ఒకటి ఎస్క్యూఎల్ అని తీసుకొని సపోజ్ తీసుకొని ఇక్కడ కమాండ్ అయితే రాస్తాను. ఓకే కమాండ్ అయితే రాస్తాను, ఏం కమాండ్ ఉంటుంది అంటే ఇక్కడ వేర్క్ కోసం నేను కమాండ్ చెప్పాను కదా. సో వేర్ కోసం కమాండ్ ఎట్లా రాయాలంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే మీకు ఒకటి చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, టోటల్గా ఉన్న టేబుల్స్లో ఉన్న డేటా అంతా కూడా వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా అన్నప్పుడు టోటల్గా అంతా వస్తుంది. ఓకే డేటాలా ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేర్ ఎక్కడ అంటే దాన్ని చెప్తున్నాం, దానిలో వేర్ దగ్గర అంటే వేర్ అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఎక్కడ అని చెప్పేసి, ఎక్కడ అంటే అడ్రస్. ఓకే అడ్రస్ నేను ఇప్పుడు లొకేషన్ చెప్తున్నా దానికి, అడ్రస్ ఈక్వల్ టు ఇప్పుడు మనం దానిలో క్రియేట్ చేసుకున్నాం కదా, అడ్రస్ ఈక్వల్ టు ఇప్పుడు మన అడ్రస్ ఏమి ఇచ్చినాం, హెచ్వైడి ఇచ్చినాం కదా. సో అడ్రస్ ఈక్వల్ టు హెచ్వైడి అని ఇచ్చిన. ఓకే అడ్రస్ ఈక్వల్ టు హెచ్వైడి అని ఇచ్చినా కదా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఇట్లా ఇచ్చేసి హెచ్వైడి ఇచ్చేసిన తర్వాత దీన్ని ఎస్క్యూఎల్ అనేది ప్రింట్ చేసుకున్నాం. ప్రింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది, యాజ్ చేస్గా ఇట్లనే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తుందాం ఏమొస్తుంది, అడ్రస్ ఇస్తే మనకేమొస్తుంది, అది ఒక మిస్టేక్ ఇచ్చినాం, అది ఇంకోసారి చూద్దాం, అది ఏదో మిస్టేక్ ఇచ్చినట్టు ఇక్కడ, ఇది ఇక్కడ ఇది ఇవ్వాలి మనము, ఈక్వల్ టు ఇవ్వాలి. ఓకే అడ్రస్ ఈక్వల్ టు అయితే ఏమొస్తుంది చూద్దాం. అడ్రస్ ఈక్వల్ టు ఇచ్చేసి దీన్ని రన్ చేద్దాము. రన్ చేస్తే నాకేమొచ్చింది చూడండి, నాకు పర్టికులర్గా ఇక్కడ చూపించింది కిరణ్ అని చూపించింది, అంటే నాకు అడ్రస్ ఉన్నది చూపియండి అని చెప్పేసి నాకు అడ్రస్ ఉన్నది చూపించింది. నేను పర్టికులర్గా ఒకరు మెన్షన్ చేసి చెప్పాలంటే వేర్ అక్కడ ఇది ఉంది, సో ఏముంది అడ్రస్ హైదరాబాద్లో, హైదరాబాద్లో ఎవరు కిరణ్ అనేట చూపించడం కోసం అట్లా తీసుకున్నాం. ఓకే
సో ఇది వేర్ అనేది యూజ్ చేసుకునే విధానము. ఓకే, వేర్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇదే విధంగా కూడా ఆర్డర్ బై అని ఉంటుంది. ఆర్డర్ బై కూడా ఇదే సేమ్ ఉంటుంది. సేమ్ ఇట్నే ఆర్డర్గా డిస్ప్లే చేసుకోవడం కోసం ఆర్డర్ బై యూజ్ చేస్తాము. సో అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఆర్డర్ బై తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏముంటుంది అంటే డ్రాప్ అని ఉంటుంది. ఓకే, డ్రాప్, డ్రాప్లో ఏం చేస్తామంటే డిలీట్ చేస్తాం. సో డ్రాప్ ఇప్పుడు టేబుల్ డ్రాప్ చేస్తే మనకి వేరే ఆపరేషన్ చూపించడానికి రాదు కాబట్టి నేను లాస్ట్కి చూపిస్తాను. సో అప్డేట్ చూపించిన తర్వాత, అప్డేట్ లిమిట్ చూపించిన తర్వాత నేను డ్రాప్ చూపిస్తాను. సో అప్డేట్ చూద్దాం. అప్డేట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే అప్డేట్ అని ఇక్కడ సెలెక్ట్ తీసేసి అప్డేట్ రాసుకుంటాం అంతే. మెయిన్గా ఉన్న కోడే సేమ్ ఉంటుంది, కాకపోతే చేంజ్ చేయాల్సింది ఏంటంటే కమాండ్స్ ఒకటే చేంజ్ చేయాలి. ఒకవేళ మీకు ఎస్క్యూఎల్ వచ్చింటే ఈ మైఎస్క్యూఎల్ అనేది చాలా ఈజీ. ఓకే, అప్డేట్, అప్డేట్, అప్డేట్లోకి వచ్చేసి ఏం చేస్తానంటే అప్డేట్ ఏం అప్డేట్ చేయాలి నేను, అప్డేట్ దేన్ని అప్డేట్ చేయాలి, డేటా అనే టేబుల్ని అప్డేట్ చేయాలి. ఓకే, డేటా అనే టేబుల్ని అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయాలి, అప్డేట్ ఎక్కడ చేయాలి, అప్డేట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే సెట్, సెట్ అనే ఫంక్షన్, కరెక్ట్, మన సెట్ అనే ఫంక్షన్ మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓకే, సెట్ అనే ఫంక్షన్ ఎక్కడ సెట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో సెట్, సెట్ అనేది రాస్తే మాత్రమే మనకు అది వర్కౌట్ అవుతుంది. ఓకే, సెట్ అని రాస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. సెట్, సెట్, సెట్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, అడ్రస్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక అడ్రస్ చేసి ఆ అడ్రస్ని వేరేలాగా చేంజ్ చేయాలని చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు అడ్రస్ ఏముంది మనకి, అడ్రస్ హైదరాబాద్ అని ఉంది. ఓకే, అడ్రస్ హైదరాబాద్ ఉంది కాబట్టి సెట్, ఇప్పుడు నేను అడ్రస్ని ఇక్కడ అంటే ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేయాలో ఫస్ట్ ఫస్ట్ ఈ వాల్యూ ఇచ్చి ఎక్కడ చేంజ్ చేయాలో చెప్పాలి. ఇప్పుడు నేను అడ్రస్ సపోజ్ ఈ సెట్ అడ్రస్ అని ఉంది కదా, సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇక్కడ చెన్నై అనుకోండి, CHNNI చెన్నై ఇద్దాము. ఓకే, చెన్నై ఇచ్చేసి చెన్నై నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వేరు, ఓకే, వేరు ఎక్కడ ఏది చేంజ్ చేయాలనుకున్నది ఇప్పుడు నేను చెప్తాను. వేరు ఏం చేస్తాను ఇప్పుడు మళ్ళీ లాస్ట్గా అడ్రస్ తీసేసుకొని అడ్రస్ తీసేసుకొని ఈక్వల్ టు ఈక్వల్ టు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ HYD అని ఇస్తాను. ఓకే, HYD అని ఇస్తాను. సో HYD ఇచ్చిన తర్వాత నేను లాస్ట్గా మళ్ళీ ఇది క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఓకే, రన్ చేస్తాను, అప్డేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, అప్డేట్ అవుతుందో చెక్ చేద్దాము. సో ఎగ్జిక్యూట్ అయ్యింది ఇక్కడ. సో అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కారణం మళ్ళీ మనం ఏం చేస్తామంటే యాస్టిస్గా ఇక్కడ వర్క్ స్పేస్ కోదాము. వర్క్ స్పేస్ పోయి ఒకసారి నేను మళ్ళొకసారి ఇక్కడ దీన్ని చెక్ చేస్తాను. దీన్ని చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ చూడండి కిరణ్ అని HYD ఉంది కదా. సో మనకేం రావాలి ఇక్కడ, మనకి అక్కడ అప్డేట్ అయినట్లు కాదు. ఎట్లా తెలుస్తుందంటే మనకి చెన్నై అనేది తప్పనిసరిగా రావాలి. చెన్నై అని రావాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసినాం కరెక్టే బాగుంది. సో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినాక మనం ఒకటి మర్చిపోయినాం. ఏది మర్చిపోయినాం, కమిట్ చేయాలి కదా. సో కమిట్ చేద్దాం. కమిట్ చేసిన తర్వాత ఇచ్చేసేద్దాం. ఓకే, కమిట్ ఎక్కడ చేయాలి ఫస్ట్, కమిట్ ఎక్కడ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో mydb.commit. ఓకే, మీరు ఇప్పుడు నేను చేసే నేను మిస్టేక్స్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అవి మీరు మళ్ళీ రిపీట్ చేయకూడదు అని చెప్పేసి. ఓకే, ఓకే, ఇక్కడ కమిట్ అని చేసేసి ఇప్పుడు రన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు కమిట్ అయిపోతుంది. కమిట్ అయిపోయిన తర్వాత నాకు హైదరాబాద్ అనేది చెన్నై రావాలి. అట్లయితేనే మనం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నట్లు. ఓకే, చూడండి చెన్నై అనేది వచ్చింది. ఓకే, చెన్నై అనేది ఇక్కడ డిస్ప్లే అయింది అంటే అప్డేట్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. ఓకే, కమిట్ చేసి కమిట్ కూడా చేసినాం. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సింటాక్స్ ఉంది కదా, అంటే ఈ ఇక్కడ ఉంది ఈ కమాండ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్ డాటా డాట్ సెట్ అని చెప్పేసి వేర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసినాం, డేటాబేస్ని క్రియేట్ చేసినాం, అట్లా టేబుల్ని క్రియేట్ చేసినాం, రోని ఇన్సర్ట్ చేసినాం. ఓకే, రోని ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. రోని అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం ఉంటుందంటే మెయిన్ మనకున్నది ఏంటంటే ఇంకోటి మనకి ఉంటుందంటే ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది మనకి మెయిన్గా, అదేంటంటే లిమిట్ అని ఉంటుంది మెయిన్గా. లిమిట్ అనేది కూడా డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు లిమిట్ అంటే ఏంటంటే ఇప్పుడు లిమిట్ అంటే మీకు ఏం చెప్పాను మీకు, ఇప్పుడు నేను ఒక 10 వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, నాకు ఒక 5 మధ్యలో మాత్రమే డేటా అనేది రావాలి, మిగతా అయితే రాకూడదు అన్నప్పుడు ఆ లిమిట్ అనేది తీసుకుంటాను. ఆ లిమిట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫామ్ అని తీసేసుకొని, ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫామ్ అని తీసేసుకొని, ఓకే, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫామ్, సెలెక్ట్ యాస్టిస్గా సెలెక్ట్ స్టార్ ఫామ్ తీసేసుకొని మీకు అది చూపిస్తాను. అది ఇట్లా కూడా సెలెక్ట్ స్టార్ ఫామ్ అని చెప్పేసి మనకేం చేస్తాం, మన టేబుల్ నేమ్ ఏంది, డాటా. ఓకే, డాటా దగ్గర నేను ఇక్కడ ఏం చేస్తానంటే లిమిట్. ఓకే, లిమిట్ ఏం చేస్తానంటే 5 అని ఇస్తాను. సో మనతో రోజు 5 లేవు, కాకపోతే మనకు ఒక లిమిట్ కావాలంటే ఇట్లా ఇచ్చేసి మనం డిస్ప్లే చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ కమాండ్ ఏం రాయము. ఓకే, సో లిమిట్ అంటే ఏం లేదు, మనకు 10 రోస్ ఉన్నాయనుకోండి, 10 రోస్ ఉంటే నేను ఇక్కడ లిమిట్ 5 ఇస్తే నాకు 5 రోస్ డిస్ప్లే అవుతాయి అవుట్పుట్లో, దానికి మాత్రం లిమిట్ అనేది మాత్రం తీసుకుంటాం. ఓకే, సో ఇట్లా
ఈ విధంగా మనము MySQL ప్లస్ డేటాబేస్ అనేది కనెక్ట్ చేసి ఇట్లా చేసుకుంటాము మెయిన్గా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ విధంగా చేస్తాము. సో మీరు ఇంకా దీని మీద వర్కౌట్లు చేయండి, ఓకే, ఇంకా వర్కౌట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే, ఈ వీడియో వల్ల మీరు ఏమైనా నేర్చుకుంటే, ఓకే, ప్లీజ్ లైక్ చేయండి. అట్లాగే ఇది మీ ఫ్రెండ్స్కి, అట్లాగే మీ ఫ్రెండ్స్లో ఉన్న గ్రూప్స్లోకి అందరికీ షేర్ చేయండి. ఓకే, తెలుగు ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.